ఇంకా పరిగెత్తడం రావాలి కాదు. వెళ్ళవా, సిగ్గు లేదు. 50 ఏళ్ళవాడిని నేను పరిగెత్తగలని? 5 కేళ్ళు కూడా లేవు, నువ్వు పరిగెత్తే చస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెత్తే చేస్తా. బాబా, వెరైటీగా ఉంటుంది, వెనక్కి డాగింగ్ చేద్దావా? వెనక్క ఓకే, ఏ టైప్ అయినా పై చేయి నాదే. నీ బ్యాటరీ డౌన్ అయిపోను. రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు, వాడి హోదా ఏమిటో, వాడి స్టేజర్ ఏమిటో తెలుసుకోకుండానే నిశ్చాంత గుద్దావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? నా బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదులో. నష్టపరిహారమా? నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? నా దగ్గర 50 పైసలు లేదు. 50 పైసలు లేదా? మరి లక్షాధికారులో ఈ బట్టలు ఏంటి, ఈ జాగింగ్లు ఏంటి? బికారా, ఎంత మాట అన్నవరా? కోటీశ్వరుని పట్టుకుని బికారు వేద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా 100 పారేసుకోకు. ఈక్వల్ టు నైజాబ్రవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజన్రా. అబ్బా బావా, నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతికున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్, బంగారం పోయింది, టిక్క కుదిరింది. ఎవరికి? నాక. లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది, వాడికి రిక్షా దెబ్బతుంది, టిక్కా కుదిరింది. నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా అందే, నాతో పెట్టుకోకు. ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు. అయ్యో అక్క, ఒక్కసారి బావం చూడు. అయ్యో, అదేమిటండి అలా కుంటున్నారు? ఇవాళ చాలా మంచి రోజు, కుంటాలి అనిపించింది, కుంటున్నాను అంతే. లేదక్క, బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడు వచ్చి గుద్దేశాడు. నోర్మాయ్, బాగా గుర్తు చేసుకో, నన్ను గుద్దింది రిక్షా కాదు, మారుతి 1000 లేటెస్ట్ మోడల్. నిజం చెప్పండి, గుద్దింది కారా రిక్షానా? లేదక్క, రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు. రే భూతద్దం, నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా. ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో. చూడు, నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు బయట పడుస్తా. అమ్మా, గుడ్ మార్నింగ్ హిమాచలం గారు. రండి అక్క గారు, రండి. హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ బాగానే ఉంది.
మీరేంటి కుంటున్నారు? కారు నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైందంతే. అబ్బే, ఈ షుగర్ సాల్ట్ లో మా బావకి సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాకు, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ ఎయిడ్స్ రావాలి. కానీ షుగర్ ఏమిటండి, షుగర్ వెదవది చీప్గా. అంట్ల వెదవా, నాకింత పెద్ద జబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే, ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్ లో మాట్లాడరా అని చెప్పావు బావ. నేను డబ్బు విషయంలో చెప్పాను. నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్ద అమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా? చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకు లో మేనేజర్. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి ఆఫ్రాలో ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తా అనుకున్నావా? ఇదిగో దయచేసి ముందెప్పుడు ఇలాంటి ఫుట్బాల్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టరు నా కూతురు చేసుకోబోయేవాడు, నా హోదాకి స్టేటస్ కి అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్ద అమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించే కలవరిస్తుంటారు. అదిగోరా నీ రాణి. నా రాణి కాని రాగిండి, ఫైర్ చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాట అన్నా నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నాను. శంకర్నా, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్న ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్? చూడండి సార్, వీళ్ళు మా బొమ్మలు గోడ మీద కేసి. ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదగా పదాం. ఏంటి రాజా, రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగ్ పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి గాని జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖ ప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇదే నాకు చిరాకు. అడగలేదే? మీరు ఎలాగూ చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్ గా, అది తెలియపోవడం ఏంటండి బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెళ్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెలయింది. పర్వాలేదే, నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి, మధ్యలో రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే ఆపు, నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా, నా టాక్సీలో పట్టరు గాని ఏదైనా ఇసుకలాది చూసుకోండి. ఆ నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూయట్ పాడుకున్నట్టు. నువ్వు దిగవే దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనడానికే ఇక్కడ దారి కాచారు. నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో ఉండేది గొప్ప. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపటెంప కొట్టి అవమానించాం. ఈ రోజు నీ వంటి మీద బట్టలని తీసి చేస్తాం. చూడ సరే చూస్తాను.